హాయ్ అండి. శ్రీరామనవమి సందర్భంగా అసలుకి రామనామం పుట్టుక గురించి, అంటే ఎలా పుట్టింది ఏంటి అని కాకుండా రామనామంకున్న మహత్యం ఏంటి దాని గురించి తెలుసుకుందాము. మీ మోహన, మోహనాస్ లైఫ్ స్టైల్కి స్వాగతం. రామనామం పుట్టుక ఎలా పుట్టింది అంటే, తారక మంత్రంగా పిలిచే మనము రామమంత్రము రెండు మహామంత్రాల నుండి పుట్టిందనమాట. ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మంత్రములో రా అనే అక్షరం జీవాక్షరం అండి. అలాగే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనేది కూడా జీవాక్షరం అన్నమాట. అంటే ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదు మనకి. అందుకే ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చిందన్నమాట మనకి. ఈ రెండు అక్షరాలు లేకపోతే ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు. కాబట్టి ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం మనకు పుట్టిందన్నమాట. అంతేకాకుండా మనము ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలండి. ఏంటి అంటే, అది ఓం నమో నారాయణలో రా అనే అక్షరము, ఓం నమశివాయలో మా అనే జీవాక్షరాలు శివకేశవులకు అత్యంత శక్తి కలగటం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతంగా మారిందన్నమాట. అందుకే ఈ మంత్రాన్ని హరిహరత్వం కలిగిన మహామంత్రంగా పిలుస్తూ ఉంటారు. అసలుకి రామ అనే అక్షరంలో అర్థం ఏంటో చూద్దాం మనము. రామ అనే మంత్రములో రా ఆ మా అనే అక్షరాలు ఉన్నాయి కదండి. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అనే అర్థం వస్తుందన్నమాట. అంటే రామ అనే మంత్రములో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని మనకి చెప్పకనే చెప్తుంది. అంతేకాకుండా రామ అని మనం పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతవుతాయి. అలాగే మా అనే అక్షరం పలికేటప్పుడు మనము ఆటోమేటిక్గా నోరు మూసుకొని పలుకుతూ ఉంటాం కదా, బయటి పాపాలను మనలోకి ప్రవేశించమని వివరిస్తుంది మనకి. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, అది శ్రీరాముడి కంటే కూడా శ్రీరామనామం గొప్పది అంటూ ఉంటారన్నమాట. రామ ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని మన పురాణ గ్రంథాలు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ నామంలో కలిగిన రాముడి కంటే కూడా రామనామే గొప్పదని చాలా కథలు మనకు తెలుస్తూ చెప్తూ ఉంటాయన్నమాట. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తూ ఉంటారు కదా. ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుండి మరణం వరకు జీవితం సాఫీగా కొనసాగుతుందండి. అంతేకాకుండా చెడు కర్మలను మంచిగా మార్చుకోవటానికి ఈ రామనామం సహాయపడుతుందన్నమాట. రామనామాన్ని కూడా మనము జపిస్తూ ఉండాలి. భగవన్ నామస్మరణకు మించిన సాధనం ఈ కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెప్తూ ఉంటాయన్నమాట. అంటే పూజలు వాటికన్నా నామస్మరణే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ప్రతి దేవుని నామస్మరణలో అద్భుతమైన శక్తి మహిమ ఉంటుందండి. మన హిందువులకు ఉన్న 7 కోట్ల మంత్రాల్లో 2 అక్షరాలు రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదన్నమాట. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం మనము పలికితే మనకున్న దోషాలు అవన్నీ పోతాయన్నమాట. ఈ కలియుగంలో మనము ఆ దేవుడికి దగ్గరగా వెళ్ళాలి అన్నా, మనకు కొంచెం మన అకౌంట్లో పుణ్యం జమ చేసుకోవాలన్నా కానీ ఈ రామనామం మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే, రామ 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 అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందన్నమాట మనకి. అంతేకాకుండా రామనామ మంత్రం ఉంది కదండి, శ్రీరామ జయరామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామ మంత్రం ఉంది కదా. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందన్నమాట మనకి. అంటే కలియుగంలో నామస్మరణనే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అందుకనమాట. అంతేకాకుండా రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి
ఆ రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని కూడా మన పురాణ కథలు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా రామనామం జపించడం వల్ల ఆ శని భగవాను కూడా మన దగ్గరికి రాడంటండి, శని బాధలు కూడా తగ్గుతాయంట. అంతేకాకుండా ఈ రామనామ జపం చేయటం వల్ల కానీ లేదా రామకోటిని రాయటం వల్ల కానీ మనకు ఎన్నో సుఫలితాలు కలుగుతాయి అన్నమాట. అంటే మంచి మంచి శుభాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మీ మోహన్.